वेलकम टू श्रवंति होम रेमेडीज़ डार्क स्पॉट्स तग्गिंचडानिकि स्किन ग्लोइंग की सन टैन की स्किन ब्राइटनिंग की मंची रेमेडी चेप्तानंडि वीडियो स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडि नच्चिते लाइक चेयंडि शेर चेयंडि ना चैनल नी सब्सक्राइब चेयंडि ऑरेंज पील पाउडर एला चेयालो चेप्तानंडि मुंदुगा ఆరెంజ్ పీల్ పడవేయకుండా ఒక వారం పాటు ఎండలో ఎండబెట్టాలి. అలా డ్రై అయిన పీల్ను మిక్సీ జార్లో సన్నగా కట్ చేసి వేయాలి. అలా వేసిన దాన్ని మిక్సీ పట్టి జల్లడతో జల్లించాలి. జల్లించాక లాస్ట్కు బరక అనేది మిగులుతుంది చూడండి. ఆ బరక అనేది కూడా మంచి స్క్రబ్గా యూజ్ అవుతుంది. వేస్ట్గా పడవేయవద్దు. అది కూడా ఒక డబ్బాలోకి వేసి పెట్టండి. ఇలా మెత్తగా వచ్చిన పౌడర్ని ఎయిర్ కంటైనర్లో వేసి పెట్టండి. తర్వాత డ్రై యాపిల్ వీటిని కూడా 10 రోజులు ఎండలో పెట్టి తీసుకున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఈ ఎండిన వాటిని మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ అనేది 3 స్టెప్స్గా యూజ్ అవుతుంది. అవేంటో చూద్దాం. ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్. క్లెన్జింగ్ కోసం ఆరెంజ్ పీల్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, మిల్క్ 1 టేబుల్ స్పూన్. ఈ మిల్క్ అనేది మంచి క్లెన్జర్గా యూజ్ అవుతుంది. ఇలా రెండింటిని మిక్స్ చేసి ఫేస్ వాష్ చేసుకొని క్లెన్జింగ్ చేయాలి. ఎప్పుడైనా సరే క్లెన్జింగ్ చేసే ముందు ఫేస్ వాష్ చేయాలి. ఇక్కడ నేను ఫింగర్తో హ్యాండ్ మీద చూపిస్తున్నాను, కానీ మీరు అయితే కాటన్ బాల్తో ఫేస్ పైన అప్లై చేయండి. అలా అప్లై చేశాక ఒక 5 నిమిషాలు ఆగి ఫేస్ వాష్ చేయండి. తర్వాత సెకండ్ స్టెప్ స్క్రబ్. ఇందాక మనం ఆరెంజ్ పీల్ జల్లించాం కదా, లాస్ట్ వన్ బరక అనేది వచ్చింది కదా, ఆ బరకను మాత్రమే స్క్రబ్బింగ్కి యూజ్ చేయాలి. తర్వాత రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి. తర్వాత డ్రై యాపిల్ పౌడర్. ఇంతకుముందు డ్రై యాపిల్స్ మిక్సీ పట్టాం కదా, ఆ పౌడర్ని తీసుకోవాలి. బేసన్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ అంటే శనగపిండి. తర్వాత హనీ కొద్దిగా. వన్ టమాటా కట్ చేసి జ్యూస్ని కలపాలి. అలా కలిపిన దాన్ని ఫేస్ పైన స్మూత్గా రబ్ చేస్తూ ఉండాలి. అలా రబ్ చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇది ఆరేలోపు మీకు ఈ పౌడర్ గురించి చెప్తాను. ఈ ఆరెంజ్ పీల్ పౌడర్లో సి విటమిన్ ఉంటుంది. ఈ పౌడర్ చర్మంపై ఉన్న మచ్చలను ముడతలను పోగొడుతుంది. స్కిన్ వైటనింగ్ చేస్తుంది. స్కిన్ బ్లీచ్గా వర్క్ చేస్తుంది. అలాగే యాపిల్లో యాంటీ ఏజెంట్స్ ఉంటాయి. ఇది కూడా స్కిన్ బ్లీచింగ్కి వర్క్ చేస్తుంది. తర్వాత థర్డ్ స్టెప్ ఫేస్ ప్యాక్. ఇందులో 1 స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, పించ్ ఆఫ్ టర్మరిక్. టర్మరిక్ అంటే పసుపు. తర్వాత రోజ్ వాటర్. డ్రై స్కిన్ వాళ్ళ అయితే రోజ్ వాటర్ యూజ్ చేయండి. ఆయిల్ స్కిన్ వాళ్ళైతే పెరుగు యూజ్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన దాన్ని ఫేస్ పైన అప్లై చేయండి. అప్లై చేసి 15 మినిట్స్ ఆ 20 మినిట్స్ ఫేస్ పైన అలాగే ఉంచి వాష్ చేయండి.
అలా వాష్ చేసి టవల్తో తుడిచాక ఫేస్ పైన ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.